గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్ మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర ఈరోజు ఉదయం నుంచి ఏపీసీఐడికి సంబంధించిన అధికారులు విచారణ పేరుతో చాలా పెద్ద ఎత్తున సిఐడి అధికారుల బృందం ఆయన ఇంటికి చేరుకున్నారు ఎందుకు విచారణ చేస్తున్నారు దేనికోసం విచారణ చేయాల్సి వచ్చింది దానికి సంబంధించి ముందస్తుగా ఆయనకు సమాచారం ఇచ్చారా లేదా అనే దానిపైన రకరకాల ఉహగానాలు వస్తున్నాయి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండానే తమ ఇంటికి విచారణకు వచ్చారని చెప్తున్నారు అదే సందర్భంలో ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు అని చెప్తున్నారు ఆ విచారణ జరిగిన తీరుపైన విచారణ సందర్భంగా ఏపీసీఐడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు మరో మరోవైపు ఈ విచారణ జరుగుతున్న సందర్భంగా నే కొన్ని డాక్యుమెంట్స్ని పరిశీలించారు ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని కృష్ణా జిల్లాలో కూడా తనిఖీలు చేస్తున్నారు అక్కడ రెవెన్యూ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి అయితే సిఐడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మొదటి నుంచి ఆందోళన చెందుతున్న లక్ష్మీనారాయణ కొద్దిసేపటి క్రితం అస్వస్థతకు గురయ్యారు ఆయన్ని ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు సిఐటి అధికారులు ఉదయం నుంచి ఆయన ఇంటి దగ్గర వ్యవహరించిన తీరుకు సంబంధించి విచారణ జరిగిన తీరుకు సంబంధించి అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఓవర్ టు యూ అయితే ఉదయం నుంచి మనం చూసాం నాటకీయ పరిణామాల మధ్య ఏపీసీఐడి పోలీసులు రిటైర్డ్ అయ్యే లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేయడం కానీ లేకుంటే అక్కడ విచారణ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం రెండు గంటల నలభై నిమిషాల సమయంలో అర్ధరాత్రి సమయంలో ఐదు మంది పోలీస్ అధికారులు కూడా లక్ష్మీనారాయణ ఇంటికి రావడం జరిగింది వచ్చినటువంటి సమయంలో వారందరూ కూడా సివిల్ డ్రెస్లో ఉన్నారు వెంటనే కుటుంబ సభ్యులు వీళ్ళు డోర్లు బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు డోర్లు కొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎవరు ఆగంతుకులు వచ్చారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు కానీ పోలీసులు అయితే మాత్రం పట్టుపట్టి ఆ డోర్ బ్రేక్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏపీసీఐడి నుంచి వచ్చాము మీ ఇంటిని సర్చ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఏ విషయంలో మీరు సర్చ్ చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు దాంతోపాటు కనీసం అడిగినటువంటి సమయంలో సర్చ్ వారెంట్ కూడా ఇవ్వలేదు అనేటువంటి అంశం కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇక సోదాలంతం చేసిన తర్వాత అప్పుడు సర్చ్ వారెంట్ ఇచ్చి దీనిపైన సంతకం పెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజు సర్చ్ చేస్తున్నట్టు ముందు రోజు జూబ్లీల్స్ పోలీసులకు ఒక ఒక లేఖ కూడా రాశారు మేము లక్ష్మీనారాయణ ఇంట్లో సర్చ్ చేయడానికి వెళ్తున్నాము మాకు ఐదు మంది పోలీసుల బందోబస్తు కావాలంటూ కూడా ఒక లేఖ రాశారు అది కూడా ఆరు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కావాలి ఆరు గంటలకు మేము ఎంటర్ అవుతాం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పోలీసులు రావాలని చెప్పినటువంటి ఏపీసీఐడి పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకే ఇంటి దగ్గరకు వచ్చి ఆగంతుకులు మాదిరి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక ఉదయం నుంచి విచారణ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తే కనీసం లక్ష్మీనారాయణ తినడానికి కూడా అవకాశం అతన్ని ప్రశ్నలు చేశారు ప్రశ్నించారు ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానం చెప్తున్నాను కనీసం అరగంట పాటు తనకు అవకాశం ఇచ్చినట్లయితే నేను భోజనం కానీ టిఫిన్ కానీ చేసి వస్తానంటూ కూడా అతను చెప్పినప్పటికీ కూడా కనీసం అనుమతి ఇవ్వలేదనేది కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కొద్ది నిమిషాల క్రితమే అతను తీవ్ర అస్వస్థకు గురయ్యి తను కళ్ళు తిరిగి కింద పడిపోవడం తోటి వెంటనే పో వెంటనే పోలీసులని కుటుంబ సభ్యులు కోరారు వెంటనే హాస్పిటల్కి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఏపీసీఐడి పోలీసులు తామే డాక్టర్లను పిలిపించి ఇక్కడే వైద్య చికిత్స అందిస్తామంటూ కూడా చెప్పడంతో ఏం చేయలేనటువంటి దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో వారు కుటుంబ సభ్యులు ఉండిపోయారు చివరికి ఒక డాక్టర్ వచ్చి అనేటువంటి డాక్టర్ వచ్చి అతనికి పరీక్ష చేసినటువంటి సమయంలో అతని వెంటనే బీపీ లెవెల్స్ బాగా తక్కువయ్యాయి షుగర్ లెవెల్స్ పెరిగాయని చెప్పినటువంటి వెంటనే స్టార్ హాస్పిటల్ కూడా అతన్ని తరలించడం జరిగింది ఎలాంటి సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండానే అనైతికంగా పోలీసులు వ్యవహరించారనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక ఈ నెల పదమూడవ తారీఖున ఏపీసీఐడి ముందు విచారానికి హాజరు కావాలంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే వాళ్ళ నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ టూగా లక్ష్మీనారాయణ కూడా తేల్చడం పెట్టడం జరిగింది మొత్తం పదమూడు మంది నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో లక్ష్మీనారాయణ ఏటుగా ఉన్నారు పదమూడో తారీఖు విజయవాడలోని ఏపీ సిఐడి పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో కూడా పేర్కొన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం స్టార్ హాస్పిటల్లో ఐసీయూలో అతనికి వైద్య చికిత్స కూడా అందిస్తున్నారు దీనిపైన న్యాయ పోరాటం కొనసాగిస్తాం పోలీసులు వ్యవహరించినటువంటి తీరు సరైనది కాదంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు సిఐడి అధికారులు వెళ్లిపోయారా ఇంకా ఇంటి దగ్గర తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారా ఏం చెప్తున్నారు సిఐడి అధికారులతో అధికారులతో ఏమైనా మాట్లాడారా అయితే ఏపీసీఐడి అధికారులతో ఉదయం మనం మాట్లాడినటువంటి సమయంలో ఈ కేసులో ఏటివ్గా ఉన్నాడు మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము ఇందులో కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఇంట్లో దొరికాయనేది కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు లీక్ చేశారు కానీ అక్కడ ఎలా సర్చ్ ఆపరేషన్లో ఎలాంటి డాక్యుమెంట్లు దొరుకుతున్నప్పటికీ కూడా ఏపీ పోలీసులే స్వయంగా ఒక పథకం ప్రకారము డాక్యుమెంట్లన్నీ రెడీ చేసుకొని వచ్చి ఆ డాక్యుమెంట్లు ఇంట్లో పెట్టి ఇవి లక్ష్మీనారాయణ ఇంట్లో దొరికినట్లు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు పంచనామాలో కూడా లక్ష్మీనారాయణ ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్లుగా వాటిని రికార్డ్ చేసి వాటిపై సంతకాలు పెట్టాలంటూ కూడా బలవంతం చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు కానీ లక్ష్మీనారాయణ కూడా ఆరోపించినటువంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఏపీ పోలీసులు చేసినటువంటి వైఖరి సరైంది కాదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇంకా మరి మరొక గంట సేపు అక్కడ సర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత పంచనామా కూడా పూర్తి మరి కొద్దిసేపట్లోనే ఏపీసీఐడి పోలీసులు లక్ష్మీనారాయణ ఇంటి నుంచి కూడా వెళ్లిపోయేటువంటి అవకాశం అయితే కనపడుతుంది పదమూడో తారీఖున లక్ష్మీనారాయణ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పారు కాబట్టి పదమూడో తారీఖు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది